మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి. మీకు గత అసెంబ్లీది అంటే జరిగిపోయినటువంటి 5 ఏళ్ల లెక్కలు చెప్తే 2019లో కేవలం 19 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది, 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది, 2021లో 16 రోజులు, 2022లో 10 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది. పాత అసెంబ్లీ గురించి మాట్లాడినారు కాబట్టి పాత ఎల్ఏ మినిస్టర్ నేనున్నాను అప్పుడు. అసెంబ్లీ ఎన్ని రోజుల కంటే ఎక్కువగా అప్పుడు మేము అవలంబించిన విధానం ఏంటంటే, ఎన్ని అవర్స్ జరిగింది, ఎంత కన్స్ట్రక్టివ్ అవర్స్ జరిగింది, ఎంత క్వాలిటేటివ్ అవర్స్ జరిగింది అసెంబ్లీ అన్నదానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము అధ్యక్ష. ప్రతిరోజు 12 గంటలు వర్కింగ్ అవర్స్, 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా జరిగిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినాయి, బడ్జెట్లో మంచి చర్చలు జరిగినాయి, ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా అంపుల్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను సిపిఐ సభ్యుడికి మనవి చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుడు జరిగిన రోజులు చెప్పాడు, సమయం ఏమో చెప్పారు. ఇప్పుడు ఎక్కువ జరగాలని కోరడానికి ఎదుగు తొందర పడతారు, జరగలేదు దానికి. సాంశివరావు అంత మనకి మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది, దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజుల్లో జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే, పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువలన క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంత గెలిటన్ అనేది మనకి అది ఒక సాంప్రదాయం అయిపోయింది. ఒక్కరోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ పద్ధతులు అంతా ఒక రోజులోనే పూర్తి అయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మైసెల్ఫ్ విల్ బి కరెక్టెడ్ ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా ఆ 6 గ్యారంటీస్ సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి. దీన్ని హౌ టు మీట్ సచ్ ఎక్స్పెండిచర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ ఈ పుట్ సెవరల్ క్వశ్చన్స్ టు ద న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్. నేను అంటున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వన్ షుడ్ హ్యావ్ విల్ పవర్, డిటర్మినేషన్, డెడికేషన్, డెఫినెట్లీ వన్ కెన్ ఫుల్ఫిల్ ఆల్ దోస్ థింగ్స్. వీ షుడ్ టేక్ వైఎస్, లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాజ్ అన్ ఎగ్జాంపుల్. హీ ప్రామిస్డ్ సెవరల్ థింగ్స్ రిగార్డింగ్ ఆరోగ్యశ్రీ, ఫ్రీ స్కాలర్షిప్ అండ్ హౌసెస్ టు ద సాచురేషన్ పాయింట్, దిస్ పెన్షన్స్, రేషన్ కార్డ్స్, వాట్ నాట్. హీ ప్రామిస్డ్ సెవరల్ ప్రాజెక్ట్స్, సెవరల్ థింగ్స్, బట్ అల్టిమేట్లీ హీ కుడ్ అచీవ్. ఆ విధంగా ఎవరు ఊహించాల జల యజ్ఞం, మరి ఎంత ఎట్లొచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు. అందుకని ప్రొవైడెడ్ వన్ షుడ్ హ్యావ్, ఇఫ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ విల్ పవర్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ టువార్డ్స్ ద కాజ్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. ఐ హోప్ దట్ యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ ప్రామిసెస్ యూ మేడ్ ఇన్ ద పోల్ మేనిఫెస్టో ఆర్ సంథింగ్ లైక్ దట్. దీనితోడు రాజీవ్, మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను.
డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో నేను అనుకోవట్లేదు, ఉందని నేను అనుకోవట్లేదు. మనం 100,00,000 రూపాయలు 100,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో ఏ 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది, మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి, చాలా చాలా నిధులు. గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. ఐ థింక్ ఈ స్టార్టెడ్ ఆన్ పాజిటివ్ ఫుట్ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ విత్ ఇన్ ద 24 అవర్స్ ఆఫ్ స్వేరింగ్ ఇన్ సెరమనీ హీ సైన్ 2 ఫైల్స్. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఒక ప్రకటన కూడా చేశారు ఫైల్ పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్. 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్ పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈలోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్. అల్టిమేట్ ఐ హోప్ దట్ విత్ ఇన్ ద కమింగ్ 100 డేస్ ఆ 6 గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే